హాయ్ అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? అద్భుతంగా ఉన్నారు. సో జనరల్గా ఇండస్ట్రీ అనగానే మనకి మెగాస్టార్ చిరంజీవి గారిని ఎప్పుడో అప్పుడు కలుస్తాము, విల్ హ్యావ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్సెస్ కదా. అలా మీకు ఆయనతో బికాస్ ఆఫ్ యువర్ ఫాదర్ అయి ఉండొచ్చు, లేదా పర్సనల్గా మీ ద్వారా అయి ఉండొచ్చు, ఏమన్నా ఉన్నాయా మంచి ఎక్స్పీరియన్సెస్? చిరంజీవి గారి విషయం అంటేనండి, మీరు అన్నట్టు 80s 90s ఆ టైంలో సినిమాలకు ఎంటర్ అయిన వాళ్ళందరికీ కూడా, ఆ తర్వాత నా ఉద్దేశం చిరంజీవి చిరంజీవి రైట్, ప్రతివాడు ఒక చిరంజీవి అవ్వాలని వస్తాడు. అలాంటి చిరంజీవి గారిని కలిస్తే అదొక గొప్ప అనుభూతి. అది మనం ఎంతసేపు ఉన్నాం, ఎంతసేపు కూర్చున్నా ఏంటి అని కాదు. నాకు ఆయనతో కలిసే అవకాశాలు కొన్ని కలిగాయి. అన్నీ చెప్పను కానీ అన్నిట్లో నాకు చాలా స్పెషల్గా అనిపించేది ఏంటి అంటే, స్టార్ క్రికెట్ మ్యాచ్ ఆడినప్పుడు నేను చిరంజీవి గారి టీంకి ఆడాను. అప్పుడు మధ్యలో బ్రేక్ వచ్చింది, ఎవరికో వెంకటేష్ గారికో ఎవరికో చిన్న ఇంజురీ అయింది. సరే బ్రేక్ ఇచ్చారు అనుకోగల, ఊహించలేదు ఎవరు. ఆబ్వియస్లీ మ్యాచ్ మధ్యలో అనేప్పటికీ సరే ఒక 10 మినిట్స్ చాలా బ్రేక్ పడింది. ఆడియన్స్ అంతా వెయిట్, మ్యాచ్ కోసం వచ్చారు చూస్తారు కదా. ఇక్కడ ఇక్కడ ఎవరు సింగర్స్ లేరు, డాన్సర్స్ లేరు, ఎవరు లేరు, అందరూ యాక్టర్స్ హీరోలు ఉన్నారు. సో జనం వెయిట్ చేస్తారు ఎంటర్టైన్ చేయాలి. ఎంటర్టైన్ చేయడం కోసం వీళ్ళు ఆర్గనైజర్స్ ఏం చేశారంటే, సడన్గా దాయి దాయి అని పాట ప్లే చేశారు. ఓకే, చిరంజీవి గారు ఫీల్డ్లో ఉన్నారు కదా, ఆయన పాటే కదా, సో ఆబ్వియస్లీ జనం అందరికి ఉత్సాహం వస్తుంది కదా అని చెప్పి. కానీ మళ్ళీ నన్ను తిప్పి మళ్ళీ ఇటు చేయించారు. ఓకే, ఫోర్ సైడ్స్ హి వాంటెడ్ టు షేర్, ఫోర్ సైడ్స్ హి వాంటెడ్ టు మేక్ ఎవ్రీబడీ హ్యాపీ. ఎందుకంటే అది చిరంజీవి గారి స్టెప్, చిరంజీవి గారే స్వయంగా అక్కడ ఉన్నారు. అది నాకంటే చిన్న చిన్న న్యూయన్సెస్ అండి. కొన్ని కొన్ని జస్టర్స్ లైఫ్లో మనకి ఏంటంటే ఒక మనిషి చెప్పేస్తాయి మనిషి ఏంటి అనేది. మనం ఉదాహరణకి వాల్మీకి రామాయణంలో రాముడు ఇంత గొప్పవాడు అంత గొప్పవాడు అని చెప్పడండి, రాముడు ఏం చేశాడో చెప్తాడు, మనకు అర్థమైపోతాను ఎంత గొప్పవాడు. ఒకనొక సమయంలో అంటే మన వనవాసానికి వెళ్ళినప్పుడు శీతాకాలంలో అడవిలో ఉదయం 3 ఆ ప్రాంతంలో 3-4 ఆ ప్రాంతంలో చెట్ల మధ్య ఒక చెరువు దగ్గరికి ఒక ఏనుగు వచ్చి మంచినీళ్ళు తాగడానికి వచ్చి తొండం ముంచుకొని నీళ్లు తాగాలని జుర్రుతుంటే, దాహంలో ఉంది కాబట్టి తాగడానికి అంతరాత్రి అంత చలిలో అలాంటి ప్రదేశంలో వచ్చింది. తొండం ముంచిన తర్వాత జుర్రుతూ ఉంటే ఆ చలికి ఒక ఏనుగు ఆ జుర్రలేక వదిలేసింది, దాహం తీరట్లేదు. మళ్ళీ ప్రయత్నిస్తుంది, మళ్ళీ తొండం పెట్టింది, మళ్ళీ జుర్రింది, మళ్ళీ రాలేదు, మళ్ళీ వదిలేసింది, మళ్ళీ తొండం పెట్టింది, మళ్ళీ ప్రయత్నిస్తుంది, జుర్రుతోంది, కానీ ఆ చలికి తట్టుకోలేక ఒక ఏనుగు వదిలేసింది. అయిపోయిందండి. రాముడు వచ్చాడు, స్నానం చేశాడు, పూజ చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. అంటే రాముడు ఎంత గొప్పవాడంటే ఒక అడవిలో ఇంత చలి ప్రదేశం ఇవి చెప్పక్కర్లా. ఏమన్నా ఎంత మందమైన తోలు ఏనుగుది, అలాంటి ఏనుగు అలాంటి చలికి తట్టుకోవాలేక చేసు. ఈయన వచ్చాడు, స్నానం చేశాడు, పూజ చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. అంటే కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పేస్తాయి ఆ మనిషి.